రాత్రి మగళ్ళు కష్టపడ్డా, అది నా బ్రెయిన్ చైల్డ్. అది ఎప్పుడు కూడా నేను నాటిన మొక్క, అది నేను పెంచిన మొక్క. అలాంటి పోలవరం 72% పూర్తి చేశాను. కొంతమంది కేసులు వేస్తే వాళ్ళందరితో మాట్లాడా, అవన్నీ విత్డ్రా చేయించాను. రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి నీళ్లు పుష్ చేశాను. డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. కాఫర్ డ్యాములు పూర్తి చేశాను. ఆ ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసి గేట్లు వరకు తీసుకుపోయాను. ఈరోజు తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రి వచ్చాడు. ఓసారి అనిపిస్తుంది ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి. ఎక్కడ ముఖ్యమంత్రి కాలు పెడితే అక్కడ మటాష్. ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు చెప్పాడు, నేను మళ్లీ పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పెడతానని, క్యాన్సిల్ చేస్తానని చెప్తే అక్కడుండి ఏజెన్సీ కాంట్రాక్టర్ పారిపోయాడు. ఇంజనీర్లు మార్చాడు. వర్షాలు వచ్చాయి, 2 సీజన్లు అయింది, మొత్తం డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది. 3.5 సంవత్సరాలు అయింది, ఏమైందో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం. ఇక్కడే మీ జిల్లాలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు. ఎగిరిగిరి పడతాడు నా మీద. మొన్నే వచ్చావు, నీకంటే ఉండే ముందుండే మంత్రి ఏం చెప్పాడు? అసెంబ్లీలో చెప్పాడు. నీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మేము పూర్తి చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రానికి ఒక వరమైన పోలవరం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన మిమ్మల్ని వదిలిపెట్టాలా? మనం అందరం వదిలిపెట్టాలని అడుగుతున్నా. పోలవరం నాశనం అయిపోయిందా లేదా? మీ కోపం రాదు? అది కూడా నేనే చూసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు వర్షాలు పడినప్పుడు నీళ్లు రావాలంటే పోలవరం వస్తేనే మనకు సాధ్యం. సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి అవకాశం పోలవరం. ఏం తమ్ముళ్ళు ప్రత్యేక హోదా గురించి ఎన్ని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? తెచ్చాడా ప్రత్యేక హోదా? అడిగాడా ప్రత్యేక హోదా? ఎంపీలను గెలిపించమన్నాడా లేదా? గెలిపించారా లేదా? రాజ్యసభ కూడా గెలుచుకున్నాడా లేదా? ఎవరికి ఇచ్చాడు రాజ్యసభ? ఈయన కేసులు డిఫెండ్ చేసే అడ్వకేట్కి తెలంగాణలో ఒక ఎంపీ, ఈయన కేసులు లాబీ చేసే ఒక ఇతను ముంబాయి నుంచి ఇంకొక ఎంపీ రాజ్యసభ. ఇక్కడ ఎవరు బీసీ లేనట్టు తెలంగాణలో ఇంకొక అతను తీసుకొచ్చి ఆయనకు ఒక ఎంపీ. అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తే నేను ఇక్కడ ప్రజానీకం చూస్తా ఊరికే ఉండాలా? నీకు అధికారం ఇచ్చారని నీ ఇష్ట ప్రకారం 3 ఎంపీలను అమ్ముకున్న నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టారు. తప్పకుండా బుద్ధి చెప్పే సమయం తొందరలోనే వస్తుందని మరలా హెచ్చరిస్తున్నా. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. బాధ ఆవేదన ఉంది. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. దాని పర్యవసానమే రైతులు చితికిపోయారు. ఆర్బీకే అన్నాడు. ఆర్బీకే ఎక్కడన్నా రైతులకు 1 రూపాయి సహాయం చేశారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ధాన్యం కొన్నారా తమ్ముళ్ళు? ఈ జిల్లాలో మెరుగైన వెరైటీ ఉంది కాబట్టి ప్రభుత్వం కొనకపోయినా మీరు కాస్తో కోస్తో బయట అమ్ముకుంటున్నారు. ఎక్కడైతే అమ్మలేకపోతున్నారో ఆ రైతాంగం చితికిపోతా ఉంది. రోజుకు 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులుండే రైతాంగం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి ఎవరు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి కారణం. అభివృద్ధి ఆగిపోయింది, తలసరి ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి, పన్నులు పెరిగాయి. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రభుత్వం అప్పు చేసే పరిస్థితికి వచ్చింది. కానీ వీళ్ళు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇక్కడ కిల్లాడి ఎమ్మెల్యే ఉన్నాడు, ఉన్నాడలే తమ్ముళ్ళు. ఇక్కడ చూస్తే జిల్లాలోనే 1 ఈయన. కిలాడి పనులు చేయడానికి ఈరోజు మీరు చూస్తే మట్టి
కంకర భూములు బార్లు వెంచర్లు చెరకు బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్ళలో కూడా ఎనికి డబ్బులు కావాలా? ఇదేమి కర్మ తమ్ముళ్ళు ఈ యొక్క నియోజకవర్గానికి? అవునా కాదా? నేను అడుగుతున్నాను నేరుగా, ఇప్పటికే 30 మంది అధికారులను సస్పెండ్ చేయించాడు గొప్ప ఎమ్మెల్యే. నిన్నే ఒక ఎమ్మెల్యే పారిపోయా, ఒక ఆఫీసర్ పారిపోయాడు. 30 మంది ఆఫీసర్లు సస్పెండ్ చేసి ఇప్పుడు నేను వస్తా ఉంటే ఒక పోలీసు కనపడలా నాకు సెక్యూరిటీ. పోలవరం త్వరితగతిన పూర్తి కాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది అనేటువంటి మాట మాట్లాడుతాను. నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను, అనేక సందర్భాల్లో చెప్పాను, చెప్పడం నా బాధ్యత. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను, పోలవరం జాప్యమవుతుంది. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం చేసినటువంటి నిర్ణయాలు, తెలుగుదేశం అనుసరించినటువంటి విధానం, తెలుగుదేశం చేసినటువంటి తప్పు వల్లనే పోలవరం ఆలస్యమవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కాదు, 100 సార్లు చెప్తాను, చంద్రబాబు వచ్చినా చెప్తాను, తెలుగుదేశం పార్టీ వారు ఎవరొచ్చినా చెప్తాను, చర్చకైనా సిద్ధం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కారణం ఒక్కటే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేశారు. చరిత్రలో ఎవ్వరూ చెయ్యరు, చెయ్యబోరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా లోయర్ కాఫర్ డ్యాములు ఇంకా పూర్తి కాలేదు, మేము చేస్తున్నాము. ఇది చరిత్రాత్మకమైన శాస్త్రీయమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే పోలవరం జాప్యమవుతుంది, డేట్ చెప్పలేకపోతున్నాం. నిన్న కేంద్ర మంత్రి గారు కూడా చెప్పాడు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటికి 10 సార్లైనా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను అనేక సందర్భాల్లో 3 ప్రశ్నలు వేశా, దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడు. అదేమంటే పొన్నూరులేమో అక్కడ స్థానిక శాసనసభ్యుడు వైఎస్ఆర్ సిపి శాసనసభ్యుడేమో కిలాడి రోసి అంటాడు, మళ్ళా బాపట్ల వెళ్ళేమో పెట్రోల్ అమ్ముకుంటున్నాడు కోన రఘుపతి అంటాడు, మధ్య మధ్యలో నన్నేమో ఆంబోతురాంబాబు అన్నాడు. నన్ను వీటన్నిటికీ సమాధానం చెప్తా. నేను 3 ప్రశ్నలు వేసి అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరొకసారి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, 3 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు? వేనెక్కి తిరుగుతున్నాడు కదా, అబ్బో జనం వస్తున్నారు, జనం వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కదా, జనం రాకపోయినా ఈ 3 ప్రశ్నలకి ఆ జనం ముందే సమాధానం చెప్పు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించవలసినటువంటి జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని మీరు డబ్బులు ఇవ్వండి, మేమే నిర్మిస్తామని ఎందుకు రాజీ పడ్డారు? కారణమేమిటి? కమిషన్ల కోసం కాదా? రెండవ అంశం మీరు తీసుకున్నారు, 2018కి మేము పూర్తి చేస్తాం అని శాసనసభలో సవాలు చేసిన మీరు ఎందుకు 2018కి పూర్తి చేయలేకపోయారు? చెప్పండిరా సమాధానం, చెప్పగలరా? మూడవది, ఇందాక చెప్పినట్టుగా కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా పూర్తి చేశారు? ఇది చరిత్రాత్మక తప్పిదం కాదా? ఈ 3 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి. అంటే ఇది కాకోకుండా కిలాడి రోసయ్య, పెట్రోల్ అమ్ముకున్నటువంటి రఘుపతి, ఆంబోతు రాంబాబు ఈ మాట్లాడతారు. కిలాడి రోసయ్య, ఒరే కిలాడి, ఈ రాష్ట్రంలో నీకన్నా పెద్ద కిలాడి ఎవడ ఉన్నాడు? సొంత పార్టీ పెట్టుకుంటే ఎన్టీ రామారావుని మాయ చేసి మావని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి నెంబర్ 1 కిలాడి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా. నన్ను అంటాడు, మొన్న దిగుడులు అనుకుంటా, గంట అరగంట రాంబాబు అన్నాడు, నిన్నేమో పొన్నూరులో ఆంబోతు రాంబాబు అన్నాడు. ఏంటి స్థాయి తక్కువ మాటలు? ఎవడో నీ దగ్గర చెంచాగాడో, లేకపోతే నీ మోచేతి నీళ్లు తాగేవాడో స్థాయి తక్కువగా మాట్లాడితే పర్వాలా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడివి, రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడని చెప్పుకుంటున్నవాడివి, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్నవాడివి, కేంద్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని కోరితే ప్రధానమంత్రిగా స్వీకరించుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం నేను పోటుపట్టడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్ముకున్నానని చెప్పుకునే స్థాయికి ఎదిగానని చెప్పుకున్న నువ్వు నన్ను ఇలా చీప్గా మాట్లాడతామని చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాలేదు. అంటే ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది సబ్జెక్ట్ లేదు, సమాధానం లేదు, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు.
గంట అంటావు అరగంట అంటావు నేను అడుగుతా ఉన్నా నేను ఆంబూతునా నువ్వేం చేసావయ్యా నీ రాజకీయ జీవితం ఏంటయ్యా ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసి సీటు పొందినటువంటి వ్యక్తివి కాదా నువ్వు అధికారం పొందడం కోసం నువ్వు చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు ఎవరికి తెలియదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసి సన్నాసిగా వ్యవహరించినటువంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అలా సప్లై చేసిన ఏమంటారో తెలుసా తెలుగులో తెలుసుకో ఒక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక స్థాయి తక్కువగా మాట్లాడమాక నోరు జారమాక నోరు జారేవా మళ్ళా నోరు జారవలసి ఉంటుంది జాగత్త చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ధైర్యం ఉంటే లేదంటే నీ పన్ను చేసుకో ప్రజలు నిర్ణయిస్తారు ఇదేమి కర్మ నిను ఎన్నిసార్లు వాగినా ఆ ఇదేమి కర్మ నీకు నీ తెలుగు దేశానికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజలకు కాదు ప్రభుత్వానికి కాదు మళ్ళా తిరిగి నువ్వు అధికారంలోకి రావడం కల్లా రాసుకో ఇప్పుడుకైనా చూసుకో నీ పత్రికలు నువ్వు ఎన్ని కుతంత్రాలు కుళ్ళులు చేసినా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే 175 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తాడు కారణం ఒక్కటే ఒక చక్కని పరిపాలన వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు ప్రజా చెంతకే పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముతున్నారు ఓట్లు వేస్తున్నారు మీరు చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంత బ్రహ్మాండంగా వేశారో ప్రజలు ఎలా వస్తున్నారో చూస్తున్నారు తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిది అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అధికారం ఎంతమంది కలిసినా ఎన్ని చేసినా ఇది వాస్తవం చూసుకోమని మనవి చేస్తున్నా సంవత్సరం తర్వాత అందరూ చూస్తారు